오 oh. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः चिन्मयं व्यापियत्सर्वं त्रैलोक्यं सचराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ वसुदे वसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఆధ్యాత్మిక జిజ్ఞాసులైనటువంటి మన తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులకు అలాగే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమసుమాంజలు నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకం బ్రహ్మార్పణం బ్రహ్మహవి హవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ అర్పణం అంటే శ్రుక్రువాలు బ్రహ్మ బ్రహ్మమే హవిహి హవిష్యు బ్రహ్మ బ్రహ్మమే బ్రహ్మ అగ్నౌ బ్రహ్మమైన అగ్నిలో బ్రహ్మణ బ్రహ్మము చేత హుతం హోమం చేయబడినది బ్రహ్మమే బ్రహ్మ కర్మ సమాధిన బ్రహ్మ కర్మలో స్థిర బుద్ధి కలిగినటువంటి తేన తేన బ్రహ్మ నిష్ఠుడికి గంతవ్యం బ్రహ్మ గమ్యం కూడా బ్రహ్మయేవ బ్రహ్మమే ఇక్కడ మరి పరమాత్మతత్వాన్ని పొందినటువంటి పురుషోత్తముని సాధించినటువంటి మోక్షాన్ని పొందినటువంటి మహాత్ముడు ప్రతీది కూడా ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా బ్రహ్మమే ఆయన నడుస్తున్న బ్రహ్మతత్వమే రూపుదిద్దుకున్నట్టుగా ఉంటుంది బ్రహ్మతత్వ నిష్టాగర్షుడైనటువంటి మహాత్ముడు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ప్రతి పనిలో కూడా బ్రహ్మమే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బ్రహ్మ అర్పణం కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించేటటువంటి వారికి బ్రహ్మమే శృక్స్రువాలు బ్రహ్మమే హవిషు బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మం చేత హోమం చేయబడేదే బ్రహ్మమే దాని ద్వారా అతడికి అందుకోవలసినటువంటి గమ్యం కూడా బ్రహ్మమే కాబట్టి చేసే విధానం నడిచే విధానంతో పాటు పొందేటటువంటి గమ్యము మార్గము లక్ష్యము అన్నీ కూడా బ్రహ్మమే కాబట్టి బ్రహ్మనిష్ఠుడికి ప్రతి కర్మ కూడా బ్రహ్మంగానే మారిపోతుంది అందుకని ఇక్కడ భోజనం దగ్గర బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని చదువుతారనమాట అంటే ఇక్కడ మహాయజ్ఞం జరుగుతుంది కదా ప్రతిరోజు కూడా లోపల అగ్నిదేవుడు ప్రజ్వలిస్తూ ప్రజ్వలిస్తూ ఉంటాడనమాట ఉదయం ఎనిమిది గంటలకంతా అగ్నిదేవుడు మధ్యాహ్నం అలా మళ్ళా అగ్నిదేవుడు మళ్ళా రాత్రి అగ్నిదేవుడు కాబట్టి ప్రతిరోజు మనం ఆహుతులు వేస్తూనే ఉన్నాం అనమాట మధ్య మధ్య పానీయం సమర్పయ్యామి అంటే భోజన పదార్థాలతో పాటు మధ్య మధ్యలో కాఫీ టీలు అన్నీ పడుతూనే ఉండాలన్నమాట ఈ శరీరానికి ఈ లోపల ఉన్నటువంటి అగ్నిదేవుడికి కాబట్టి ఇది కూడా నిత్య నిరంతరమైనటువంటి జ్ఞానాగ్ని అంటే ఇక్కడ హోమం కూడా మన హృదయంలోనే మనలోనే జరుగుతుంది కాబట్టి ఇక్కడ పాత్రశుద్ధి శుద్ధి పాకశుద్ధి ఈ మూడో ఉండవలసిందే కాబట్టి ఇక్కడ భగవంతుడు ఈ యొక్క శ్లోకాన్ని చెబుతూ ప్రతిదీ కూడా యజ్ఞమే యజ్ఞమే అనమాట ఇక్కడ యజ్ఞంలో అర్పణమంటే ఇక్కడ చూడండి అర్పించేటటువంటి కొయ్య గరిట సృక్కుశ్రువాలు అంటారు సుక్కుశ్రువాలు బాగా ఆలోచించుకోండి మనం చేసేటటువంటి యజ్ఞంలో మామూలుగా బాహ్యమైనటువంటి యజ్ఞంలో మధ్యలో అవపస్థానం అని ఒకటి ఉంటుంది ఆ అవపస్థానంలోనే వేయాలి మనం వేసేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా నెయ్యి కావచ్చు సమిదిలు కావచ్చు అన్నీ కూడా అనమాట అయితే చేసేటటువంటి పద్ధతిలో ఉండి చాలామంది ద్రవ్యాలన్నీ బాగా సమకూర్చుకుంటారు చక్కగా కూర్చుంటారు హోమ ఫలితం పరిపూర్ణంగా రావాలని కోరుకుంటారు ఎవరైనా కూడా హోమ ఫలితం పరిపూర్ణంగా రావాలని కోరుకుంటారు తప్ప మరి అరకరా రావాలని ఎవరు కోరుకోరు కదా అయితే అలా కోరుకున్నప్పుడు నువ్వు చేసేటటువంటి విధి విధానాల్లో కూడా సమగ్రమైనటువంటి జ్ఞానం ఉండాలన్నమాట అందుకని ముండకోపనిషత్ ఏం చెప్తుందయ్యా అనంటే చూడండి అక్కడ అగ్నులు సప్త జ్వాలాగ్నులు అంటారనమాట సప్త జిహ్వాహ అంటే ఏడు నాలుకులతో ఏడు రంగుల కలర్స్తో స్వామి అగ్నిదేవుడు ఇలాగా చక్క ప్రజ్వల్యం ప్రా ప్రజ్వలిస్తూ ఉంటాడనమాట ఆ ప్రజ్వలిస్తున్నటువంటి సందర్భంలో కొన్ని కొన్ని మంత్రాలలో ఏ కలర్కి ఏ రంగుకి ఏ రకమైనటువంటి జ్వాలకి అలాంటి ఆహుతుల్ని సమర్పించేటటువంటి మంత్రజాలం కూడా అంటే మంత్రాలు కూడా ఉన్నాయన్నమాట అలాంటివి కాబట్టి ఇక్కడ అవి వేస్తూ ఉన్నప్పుడు ఓ ఓమింద్రాస్వాహ అన్నప్పుడు కరెక్ట్గా అగ్ని మధ్యలో అవప్పస్థానం అనమాట కరెక్ట్గా హోమధూమం లేకుండా అగ్ని ప్రజ్వలిస్తూ ఉన్న సందర్భంలో వేస్తేనే మనకు ఫలితం వస్తుంది అప్పుడు అగ్నిదేవుడు తన మరి వాహనంగా ఉన్నటువంటి అగ్నిదేవుడు తీసుకువెళ్ళి ఆ యొక్క దేవత యొక్క నోట్లో అలా అందించేస్తాడు ఎంగిలి చేయకుండా అందుకని మనకు అక్కడ స్వాహ అన్నప్పుడు కాకుండా ఎక్కడో దిక్కులు చూస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ లేకపోతే ఇటువైపు చూస్తూ ఏదో వేస్తే వేస్తున్నామో లేకపోతే లేదని ఇలా విసిరేస్తూ విసరకుండా కూడా వెయ్యాలన్నమాట జాగ్రత్తగా అలా హృదయపూర్వకంగా అక్కడ నవధాన్యాలని నెయ్యిని సమధుల్ని అన్నిటినీ కూడా అక్కడ సమర్పణ చేయగలిగితే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఏ హోమమైనా కూడా పరిపూర్ణమైనటువంటి మంత్రము పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో శ్రద్ధతో ఎవరైతే ఈ హోమాన్ని చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకు ఆ ఫలితం లభించక మానదు డెఫినెట్గా లభిస్తుంది అనమాట అందుకని అలాంటి మహానుభావులు ప్రతిదీ బ్రహ్మమే బ్రహ్మత్వంలోనే వాళ్ళు ఉంటారు ఇప్పటి నుంచి ఇరవై ఐదవ శ్లోకము నుంచి యజ్ఞములు గురించిన అవగాహన వస్తుందన్నమాట మరి ఏ రకాలైనటువంటి యజ్ఞాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్న విషయంలో మనకి మరి ఏ యజ్ఞము ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞము అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ కాబట్టి యజ్ఞం అంటే హోమం ఒకటే కాదండి యజ్ఞం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలియజేసుకుందాం ఇరవై ఐదవ శ్లోకం దైవమీ యజ్ఞం యోగిన పర్యపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞోపజుహ్వతి దమేవరేయోగి పర్యపాసతే బ్రహ్మాపరే యజ్ఞం యజ్ఞపజుహతి అపరే మరికొందరు యోగిన యోగులు దైవం దైవాన్ని గురించిన యజ్ఞం ఏవ యజ్ఞాన్నే పరిపాసతే చేస్తారు అపరే మరికొందరు యజ్ఞేన ఏవ యజ్ఞం చేతనే ఇక్కడ బ్రహ్మ అగ్నవు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం యజ్ఞాన్ని ఉపజుహ్వతి హోమాన్ని చేస్తారు కొందరు యోగులు దైవ యజ్ఞాన్ని చక్కగా చేస్తారు మరికొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని అర్పిస్తారు అంటే ఇక్కడ బాగా ఆలోచించండి యజ్ఞమును యజ్ఞముతో హోమం చేయడం అంటే ఏంటి జీవాత్మని జ్ఞానంతో పరమాత్మలో లయం చేయడమే యజ్ఞమును యజ్ఞములో ఆరాధించడం కాబట్టి జీవాత్మ భావాన్ని పరమాత్మ భావంలో లయం చేయడం కోసమే మరికొందరు చేస్తూ ఉంటారన్నమాట అంటే కర్మనే బ్రహ్మముగా భావించి చేసేటటువంటి పన్నెండు కర్మలను ఇక్కడ ఆరు శ్లోకాలలో సమూలంగా భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట ఇవి మరి శాస్త్రాల్లో మరి చక్కగా లిఖించబడినటువంటివి సాధారణంగా మానవులందరూ కూడా ఆచరణ చేసేటటువంటివి బ్రహ్మభావంతో చేసేటటువంటి యజ్ఞములు అనమాట ఇవన్నీ కూడా పన్నెండు యజ్ఞములు అన్నారు ఇక్కడ ఏంటంటే మరి యజ్ఞాలన్నీ ఎందుకు చేయాలయ్యా మరి మనం చేస్తూ ఉంటాం కదా రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటాం అనమాట యజ్ఞం అంటే హోమ్ ఒకటే కదండి ఇంకా చాలా ఉన్నాయి అనేక పేర్లతో పిలువబడేటటువంటి యజ్ఞాలన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఎందుకు మనిషి చేయాలి మనిషి చేయకపోతే కుదరదా మనిషి పుట్టిన తర్వాత మరి చేయవలసినటువంటి మరి విధానాలు ఏంటి పూజ చేయాలి అతిథి అభ్యాగతుల్ని ఆదరణ చేయాలి బ్రహ్మచారులని స్వాముల్ని మరి గృహస్థాశములో ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఆహ్వానించాలి అప్పుడప్పుడు వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా చేయవలసినటువంటి విద్యుక్త ధర్మాలు ఒక గృహస్థాశ్రములో ఉన్నటువంటి ఒక మనిషికి అలాగే భార్యాభర్తలుగా ఉన్నటువంటి దాంపత్య దీవ జీవితాన్ని జీవించేటటువంటి వాళ్ళకి విద్యుక్త ధర్మాలు ఇవన్నీ కూడా దీపం వెలిగించాలి మరి కంపల్సరిగా గృహస్థాశ్రములోకి వెళ్ళిన తర్వాత మరి ఇంటిని చీకటి చేసుకుంటారా ఎవరైనా ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి ఇన్ని పుష్పాలు పెట్టి దీపం వెలిగించకుండా ఎలా ఉంటారండి ఖచ్చితంగా మరి గృహస్థాశ్రమానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇవన్నీ పాటించాలి గృహస్థాశ్రమం ఒక సుఖానికి మాత్రమే పరిమితం కాదు మరి పరమాత్మ తత్వాన్ని పొందడానికి కూడా గృహస్థాశ్రమం ఒక అర్థం పరమార్థమై ఉండాలి అలా ఉండాలంటే మరి మనిషే పుట్టిన తర్వాత కూడా కొన్ని కొన్ని ధర్మాలను మనం ఆచరణ చేయాలి అదేమిటయ్యానంటే మనకి తెలియకుండానే అనేక రకాలైనటువంటి హింసలన్నీ మనం చేస్తూనే ఉంటాం మనకు తెలియకుండానే దీన్ని ఏమన్నారయ్యా అని అంటే ఊర్చడము దంచడము నిప్పు రాజేయడము నీళ్లు తోడడం దున్నడం మొదలైనటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు మోడ్రన్ జనరేషన్లో అయితే మరి ట్యాప్ తిప్పడం అనుకోండి లేకపోతే మిక్సీ వేయడం అనుకోండి ఇలా మరి ఊడుస్తూ ఉంటాం అనమాట ఊడ్చడం అనుకోండి దంచడం అంటే ఇంకా ఇప్పుడు ఇప్పట్లో అంతా మిల్లులో మిల్లు వచ్చేసాయి అనుకోండి అది వేరే విషయము మరి ఈ పనులన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా హింస జరుగుతూనే ఉంటుంది సూక్ష్మ జీవులు చనిపోతూనే ఉంటాయి కాబట్టి మరి దాని నుంచి మనం ఆ పాపం నుంచి తప్పించుకోవాలంటే మరి ఏం చేయాలయ్యా అనంటే ఇక్కడ అల్పజీవులకి హాని కలుగుతుంది కాబట్టి మరి నిర్లక్ష్యంగా జీవించకుండా మనం కూడా ఈ పాపాలకి నిష్కృతిగా బ్రహ్మయజ్ఞం అంటే వేద పారాయణ మనకి వేదపాద పారాయణ రాదు అనుకోండి మాకు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం ఈ వేదాలన్నీ మాకు తెలియవండి మరి వేదపారాయణం చేయమన్నారు కదా కాబట్టి ఇక్కడ యజ్ఞము అని అంటే ఇక్కడ బ్రహ్మయజ్ఞము అనంటే ఇక్కడ సారీ బ్రహ్మయజ్ఞం అంటే వేదపారాయణం చేయాలి మాకు వేదపారాయణం రాదండి అంటే వేదాలు చదివే బ్రాహ్మణులని సద్బ్రాహ్మణుల్ని మీరు పిలిపించుకొని అప్పుడప్పుడు కూడా వాళ్ళతో యజ్ఞయాగాది క్రతువులని చేయించుకొని వాళ్ళ ద్వారా చక్కగా వాళ్ళు చదువుతున్నటువంటి ఆ సందర్భంలో మీరు వినండి వింటే మీరు బ్రహ్మయజ్ఞం చేసిన వాళ్ళతో సమానం అలాగే దైవయజ్ఞం అనంటే దేవత ఆరాధన దైవారాధన ప్రతిరోజు కూడా ఇంటి దైవం ఇష్టదైవం ఇలా ఉన్నటువంటి అందరికీ కూడా అందుకని మన హిందువులు మరి చక్కగా నెలకి ఏనో అనేక రకాలైనటువంటి పండుగలు వస్తాయి ప్రతి పండుగలో కూడా వెళ్ళి దేవతల్ని ఆరాధించుకుంటారు అర్చించుకుంటారు ఖచ్చితంగా హిందువైనటువంటి అయినటువంటి ప్రతి ప్రతీ కర్మల్లో కూడా పరమాత్మని చూడగలుగుతారు ఖచ్చితంగా అలాంటి పూజలు అన్నీ కూడా చేస్తారు అలాగే ఇంట్లో కూడా కంపల్సరిగా మరి మనం పొట్ట పూజ ఎంత బాగా చేసుకుంటామో ఏ రకమైన టిఫిన్ తయారు చేసుకోవాలి రేపు ఏ రకమైనటువంటి కాయగూరలు తినాలి ఈ రేపు మధ్యాహ్నం రేపు రాత్రికి ఏం తినాలి రేపు ఉదయం ఎటువంటి అల్పాహారం చేసుకోవాలి ఇవన్నీ ఎంత ప్లాండ్గా బిఫోరే అంటే ముందు రోజే మనం ఎంత చక్కగా ప్రణాళికబద్ధంగా తినడానికి అంచక్క ప్రణాళిక చేసుకుంటూ ఉన్నామో అలాగే దేవుడికి కూడా పూజ చేసుకోవడం కూడా మన విద్యుక్త ధర్మాలలో ఒక కర్మ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట కాబట్టి మూడు పూటలా సంధ్యావందనం చేయకపోయినా కనీసం ఒక పూటైనా సంధ్యావందనం చేసుకోగలగాలి లేదా అంటే ఒక పూటైనా దీపారాధన చేసుకోగలగాలి అలాగే మన ఇష్ట దైవాన్ని మన ఇంటి దైవాన్ని కూడా ఖచ్చితంగా ఆరాధన ప్రతిరోజు యజమాని చేయవలసిందే కాబట్టి ఇక్కడ దైవ యజ్ఞం అన్నారు అలాగే పితృయజ్ఞం అనంటే మన పూర్వీకుల యొక్క ఆరాధన అంటే పూర్వీకులందరినీ తలుచుకుంటే అప్పుడప్పుడు పితరులకు పిండ ప్రధానాలు అవి చేస్తుంటారు కదా మరి అవన్నీ చేయవలసిందే మంచి కొడుకు అయితే కాశీలో తండ్రికి పిండ ప్రదానం చేయగలుగుతాడు అస్థికులను అక్కడ కలపగలుగుతాడు ఇంకా మిగతా వాళ్ళు అయితే పక్కన ఏదైనా నదిలో ఏదైనా సముద్ర ఐ మీన్ చిన్న చిన్న సరస్సులు ఉంటే అక్కడ కలిపేస్తారు పాపం వాళ్ళ శక్తి మేరకు వాళ్ళకి చేస్తారనుకోండి వాళ్ళని ఏమనడానికి లేదనుకోండి ఇప్పుడు ఉన్నటువంటి డే టు డే లైఫ్లో అలా అయిపోయింది పరిస్థితులన్నీ కూడా అయితే రెండవది యజ్ఞము అంటే అతిథి సేవ అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం గృహస్థాశంలో ఉన్నప్పుడు మరి కంపల్సరీ ఎందుకంటే మరి బంధువుల్ని వాళ్ళ మిమ్మల్ని పిలిస్తే మీ మిమ్మల్ని వాళ్ళు పిలుస్తారు ఎవరిని ఎవరు పట్టించుకోకపోతే ఎవరు మాత్రం ఎంతకాలం పట్టించుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కూడా నువ్వు బాగున్నావా అని ఫోన్ చేస్తేనే కదా మనం కూడా బాగున్నావా అనడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోరంట కానీ మనం మాత్రం ఫోన్ చేస్తూ ఉండాలంట ఎక్కడ కుదురుతుందండి ఇలా ఎన్ని ఇన్ని రోజులు ఇలా సాగుతుంది మరి పరమాత్మ కూడా అంతే పరమాత్మక మనం ఖచ్చితంగా రోజు పూజ చేయవలసిందే రోజు ఆయన పలకరించాల్సిందే అలా అయితేనే ఆయన మనల్ని గుర్తు చేసుకుంటాడు లేకపోతే ఏమీ ఉండదు అలాగే అతిథి సేవ అంటే మరి ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర నుంచి బంధువుల్ని పండగలకి పబ్బాలకి పిలుచుకోవడం దగ్గర నుంచి మరి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళు మీ ఇంటికి రావాలి మీరు వాళ్ళు మన ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే వాళ్ళని బాగా చక్కగా మీరు ఆదరిస్తే కదా వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి ఇక్కడ యజ్ఞము అన్నారనమాట అలాగే ఇక్కడ భూత యజ్ఞము అని అంటే మరి మూగజీవాల పట్ల కారుణ్యం కాబట్టి ఇవన్నీ కూడా చేయవలసినటువంటి కర్మలు ఇలా చేస్తే ఏమవుతుందయ్యా అంటే విషయ భావన పోయి పరమాత్మ భావన లభిస్తుంది అంతటా ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించేటటువంటి స్థాయికి ఈ మానవుడు ఎదగడానికి అవకాశం ఉంటుంది అహంకారం అణిగిపోతుంది ఇదంతా భగవంతుడి యొక్క దయా కృప కటాక్ష వీక్షణాల వలనే నేను ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాను దీనికి కారణం పరమాత్మ అనేటటువంటి భావన కలిగి శరణాగత భావం పెంపొందింప చేసుకుని అహంకార భావన అక్కడ వెళ్ళిపోతుందనమాట కాబట్టి యజ్ఞేన యజ్ఞం అంటే వేద పారాయణల ద్వారా బ్రహ్మని తెలుసుకోవడం బ్రహ్మాగ్ని ముట్టడించడం అన్నారు జీవుడు సర్వాన్ని తెలుసుకుంటాడు కాబట్టి యజ్ఞం యహ జ్ఞాత సహ యజ్ఞ అంటే తన్ను తాను తెలుసుకునేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో బ్రహ్మం అనేటటువంటి అగ్నిలో అహంకారాన్ని దహించేస్తాడు తన స్వరూపస్థితిని తాను పొందుతాడు చూసారీ ఎంత అర్థం ఉందో మనం చేసినటువంటి హోమాలలో పూజలలో అతిథి అభ్యాగతుల యొక్క సేవలలో ఎంతటి విశిష్టత అంతరార్థాలు ఉన్నాయో చూడండి అందుకనే మనకి తైత్రీ బ్రాహ్మంలో కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ సమంచస్వాధ్యాయ ప్రవచనాభ్యాంన ప్రమదిత్యం చూడండి ఇక్కడ ఏం చెప్తారయ్యా అంటే మా ఇంటికి బ్రహ్మచారులందరూ కూడా రావాలి ఆమా ఎంతు బ్రహ్మచారి నిస్వాహా విమా ఎంతు బ్రహ్మచారి నెస్వాహ క్రమా ఎంత బ్రహ్మచారి నిస్వాహా బ్రహ్మచారి నిస్వాహా అంటే చూడండి మా ఇంటికి బ్రహ్మచారులు రావాలి జ్ఞానంతో ఉన్నటువంటి బ్రహ్మచారులు రావాలి మంచి శమ దమ అంటే నిష్ఠాగరిష్ఠులైనటువంటి స్వాములు మా ఇంటికి రావాలి అలాంటి వాళ్ళని మేము చక్కగా సేవించుకోవాలి అతిథి అభ్యాగతులను కూడా మేము సేవించాలి మాతృదేవో భవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవ దేవోభవ అని అందరినీ కూడా మేము సేవించగలగాలి అనే భావనలో మేము ముందుకు వెళితేనే అది గృహస్థాశ్రమవుతుందనమాట అలా కాకుండా నేను నా భార్య నా పిల్లలండి ఇంకా నేను ఎవరి దగ్గరికి మేము వెళ్ళము వాళ్ళని మా ఇంటికి రప్పించుకోండి అని అంటే ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు వాళ్ళని స్థేన సహ దొంగలతో సమానం అని పిలుస్తుంది శాస్త్రం ఇలా దైవ ఆరాధనలో భక్తి భావనలో అహంకారాన్ని నిర్మూలనం చేసుకోవడం ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ బ్రహ్మయజ్ఞము దైవ యజ్ఞము పితృయజ్ఞము నృయజ్ఞము భూత యజ్ఞము ఈ విధంగా పిలబడుతుంది అయితే మరొక యజ్ఞం ఉందండి చాలా అద్భుతమైనటువంటి యజ్ఞం ఇది శ్రోత్రాదీని ఇంద్రియా సంయమాగ్నిషు జుహతి శబ్దీన్విషయాన ఇంద్రియాగ్నిషు జుహే శ్రోత్రీని ఇంద్రియాణ సంయమాగ్నిషు జుహే శబ్దాదీన్విషయాన ఇంద్రియాగ్నిషు జుహీ అన్యే కొంతమంది సంయమాగ్నిషు నిగ్రహం అనే అగ్నులో శ్రోత్రాదీని అంటే మరి చెవులు మొదలైనటువంటి ఇంద్రియాణి ఇంద్రియాలను జుహ్వతి హోమం చేస్తారు అన్నీ కొంతమంది ఇంద్రియ అగ్నిషు ఇంద్రియాలనే అగ్నులో అగ్నులలో శబ్ద ఆదీన్ విషయాన్ని శబ్దము మొదలైనటువంటి విషయాలని జుహ్వతి వేల్చుతారు శ్రోత్రం మొదలైన ఇంద్రియాలని కొందరు నిగ్రహం అనేటువంటి అగ్నిలో వేలుస్తారు మరి కొందరు ఇంద్రియాలు అనే అగ్నిలో శబ్దాది విషయాలని వేల్చుతారు బాగా చూడండి ఇంద్రియాలని పూర్తిగా నిగ్రహించి మరి సంయమించి సంయమైనటువంటి అగ్నిలో అర్పణ చేసేటటువంటి వాళ్ళు కొందరు ఇంద్రియాల ద్వారా సర్వాన్ని గ్రహిస్తూ విషయ జ్ఞానాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఒక పెద్ద స్వామీజీ ఆయన ఓంకార స్వామీజీ ఓంకారానంద స్వామిజీ మా పూజ్య మాతాజీ వారు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు శాంతి ఆశ్రమము అంటే ఇక్కడ ఎక్కడుందయ్యా అంటే మనకి బాగా అన్నవరం పేరు గుర్తే ఉంటుంది సత్యనారాయణ స్వామికి నమస్కారం అయితే ఆయన దగ్గరలోనే మరి తోటపల్లి కొండలు అనేటటువంటి దగ్గర మరి శాంతి ఆశ్రమం అనేటటువంటిది ఒక రెండు వందల ఎకరాలలో ఉందనమాట ఇప్పుడుది కాదు వందేళ్ల చరిత్ర కలిగినటువంటిది రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది స్వామి ఓంకారానంద స్వామిజీ వారు నిజంగా కలియుగా దదీచి అనమాట ఆయన ఆయన వెన్నెముకని దానం చేసేసాడు అనమాట ఆయన ఒకసారి యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఒక అమ్మాయికి ఒక ఐదేళ్ల అమ్మాయికి తన యొక్క ఖాళీ యొక్క బోన్ ఏదైతే ఉందో దాన్ని తీసి ఆ అమ్మాయికి ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే నేను ఎలాగూ నాకు ఎలాగూ మరి ఏజ్ పెరిగిపోయింది కానీ ఆ చిన్న పిల్ల జీవితాంతం ఆనందంగా ఉండాలంటే మరి ఆవిడకి అవసరం కదా అని ఆయన యొక్క ఖాళీ యొక్క బోన్ని కట్ చేసి మరీ ఇచ్చడం జరిగింది అందుకని పూజ్యస్వామి చిన్మానంద మహారాజ్ రామకృష్ణ మిషన్లో మిషన్లో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి పూజ రంగనాథానంద స్వామిజీ వారు వాళ్ళిద్దరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టేవాళ్ళు మేమంతా ప్రపంచం అంతా తిరుగుతున్నాం కానీ మీ అంత గొప్ప త్యాగదనులం కాదు మీరు నిజంగా కలియుగంలో ఒక దధీచ మహర్షి లాంటి వాళ్ళని నమస్కారం చేశారనమాట ఆయన ఒక మాట చెప్తారు ఏంటనంటే ఎప్పుడు కళ మూసుకొని ఎందుకుంటావు చూడు ఈ ప్రపంచాన్ని ఆయన యొక్క సృష్టి వైభవాన్ని చూడు ఒక కాకి కట్టేటటువంటి ఒక గూటులో ఒక ఇంజనీర్ కూడా పనికిరాడు అంత అద్భుతమైనటువంటి ఆ గూటులో నైపుణ్యాన్ని ఆ గూడు తయారు చేయడంలో ఆ కాకి యొక్క నైపుణ్యాన్ని ఆ పిచ్చుక యొక్క నైపుణ్యాన్ని ఎండ వాన అగ్ని వేడి చలి లేకుండా చక్కగా దాంట్లో నివసించడానికి యోగ్యంగా ఉన్నటువంటి ఆ పిచ్చుక యొక్క ఆ ఇంజనీరింగ్ వర్క్లో ఉన్న ఆ భగవత్ తత్వాన్ని చూడు పాప నవ్వులో బోసి నవ్వులు చూడు ఎంత అందంగా ముసిముసి నవ్వులు నవ్వుతుందో కల్మషభావం లేకుండా అలాగే జల జల జర జర పారేటటువంటి గంగానది యొక్క ఆ ప్రవాహ వంపు సొంపులు చూడు అలాగే మరి పర్వతారోహణం అంటే పర్వతాలపై నుంచి పడేటటువంటి జలపాతాల యొక్క సోయుగాన్ని చూడు కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా అద్భుతమే ప్రతి వస్తువులో ప్రతి అణువులో ప్రతి పరమాణువులో ఆ పరమాత్మే ఉన్నాడు ఆయన్ని దర్శించడానికి ప్రయత్నించే కాబట్టి ఇక్కడ కళ్ళు మూసుకొని ఏ తత్వాన్ని అయితే చూస్తున్నాడో ఈ యొక్క అద్వైత సిద్ధాంతి అలాగే కళ్ళు తెరిచినా కూడా పరమాత్మని చూడగలగడమే నిజమైనటువంటి తపస్సు అంతేగాని కళ్ళు మూసేసుకుని బలవంతంగా చెవుల శబ్దాలను వినకుండా అలా గట్టిగా వెనక్కి లాగేసుకుని ఎంతకాలం అని ఉంటాడు ఈ మనిషి అయితే కొంతకాలం తప్పదు ఎందుకంటే ఈ బాహ్యమైనటువంటి ప్రపంచ ఆకర్షణల నుండి వెనక్కి మనస్సుని మరలించాలి అని అంటే ఇంద్రియాలని ఖచ్చితంగా తన వశంలో పెట్టుకోవాలంటే మరి ఏది చూడాలో అదే చూడాలి ఏది వినాలో అదే వినాలి ఏది మాట్లాడాలో కూడా అదే మాట్లాడగలగాలి అలా ఒక పన్నెండు సంవత్సరాలు కనుక కఠోరమైనటువంటి తపస్సు చేయగలిగితే ఆయన కళ్ళు తెరిచినా కూడా ఏ బాధ ఉండదు ఈ ప్రపంచంలో ప్రతి ఇంద్రియానికి కూడా ఆయన వశుడు కాడు ఇంద్రియాల ద్వారా పరమాత్మనే చూడగలుగుతాడు ఇంద్రియ శక్తుల ద్వారా పరమాత్మ పరమాత్మతత్వాన్నే ఆయన చూడగలుగుతాడు రమణ భగవాన్ కొన్ని సంవత్సరాలు ఆయన బాహ్యమైనటువంటి ప్రపంచమే ఆయనకి ధ్యాస లేదు గోళ్ళన్నీ పెరిగిపోతూ ఉండేవి జుట్టంతా కూడా చిత్ర విచిత్రంగా తయారైపోతుండేది ఒళ్ళంతా మరి మట్టి వాసన స్నానం లేదు పానము ఉండలేదు పాపం ఎవరైనా వచ్చి బలవంతంగా లాక్కొని కూర్చోబెట్టి కొన్ని కొండలతో నీళ్లు వేసి ఆ విధంగా ఆయన్ని ఎవరైనా ఒక మంగళాయన్ని తీసుకొచ్చి క్షవరం చేయించి గోళ్ళని కట్ చేయించి అక్కడ కూర్చోబెడితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఆయన ఆ పరమేశ్వరుడికి పంచామృత అభిషేకం చేసినట్టు ఆ అభిషేకాన్ని తాగిస్తేలా తాగేసి ఉండిపోయేవాడు అనమాట ఆయన కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళా ఆయన పరిక్రమణం చేసేవాళ్ళు ఆయన దగ్గరికి ఎంతో మంది వచ్చేవాళ్ళు ఎన్నో సంశయాలతో ఆయన చూడగానే ఆయన సంశయాలన్నీ కూడా వెళ్ళిపోయేవంట ఆయనేం మాట్లాడకపోయినా కూడా ఆయన ఒక చూపు వాళ్ళ వైపు చూశాడు అంటే అయిపోయింది వాళ్ళ జన్మ ధన్యమైపోయేదనమాట అలాంటి భగవాన్ మన భారతదేశంలో అరుణాచలంలో ఆయన తపస్సు చేయడం మన అందరి యొక్క అదృష్టం అన్నమాట మహానుభావుడు కాబట్టి ఇక్కడ సర్వాణీంద్రియ కర్మాణి చూడండి సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగానౌ జుహ్వతి జ్ఞానదీపితే కొంతమంది అపరే సర్వాని అన్ని ఇంద్రియ కర్మాని ఇంద్రియ కర్మలని ప్రాణకర్మాణి చ కర్మేంద్రియ వ్యాపారాలని జ్ఞానదీపితే జ్ఞానములో వెలిగింపబడిన ఆత్మ సంయమ యోగాగ్నౌ మనస్సంయమనం అనేటటువంటి యోగ రూపమైన సమాధిలో అగ్నిలో జుహ్వతి అక్కడ వేలుస్తారు ఇది కూడా యజ్ఞమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి